हेलो हाँ मैम कार्तिक నీకు వినిపిస్తుందా వినిపిస్తుందా సో ఇప్పటిదాకా మనం చూసింది అంటే సెకండరీ గ్రోత్ అన్నమాట ప్రైమరీ గ్రోత్ అయిపోయాక క్యాంబియల్ యాన్యువల్ రింగ్స్ ఫామ్ అవుతుంది వుడ్ ఫామ్ అవుతుంది వుడ్ అంటే టెక్నికల్ గా ఏంటంటే జైలం అంతే గ్రోత్ ఆఫ్ ద సెకండరీ జైలం ని మనం వుడ్ అని పిలుస్తాం ఎర్లీ గా ఫామ్ అయితే సాఫ్ట్ ఉంటుంది సెంటర్ లో ఏంటంటే వుడ్ డార్కల్ కలర్ లో ఉంటుంది పెరిఫరీకి వచ్చే కొద్ది లైట్ కలర్ లో ఉంటుంది సో బార్క్ అంటే మనకి ఏంటంటే ఈ సెకండరీ గ్రోత్ అంతా అయిపోయాక మనకి బయట భాగం ఊడ్ వచ్చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా దాన్నే బార్క్ అని పిలుస్తాం సో బార్క్ ఈజ్ నాన్ టెక్నికల్ టర్మ్ దట్ రెఫర్స్ టు ఆల్ ద టిష్యూస్ ఎక్స్టీరియర్ టు ద వాస్క్యులర్ క్యాంబియం వాస్క్యులర్ క్యాంబియం కి బయట ఉండేదాన్ని మొత్తాన్ని బార్క్ అని పిలుస్తాం దేర్ఫోర్ దే ఇంక్లూడింగ్ ద సెకండరీ ఫ్లోయమ్ అండ్ సెకండరీ ఫ్లోయమ్ అయి ఉండొచ్చు బార్క్ కొన్నిసార్లు బార్క్ రెఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ టిష్యూ టైప్స్ సచ్ యాస్ పెరిడర్మ్ అయి ఉండొచ్చు బార్క్ లేదా సెకండరీ ఫ్లోయమ్ అయి ఉండొచ్చు సో బయట ఎక్స్టీరియర్ గా ఈ వాస్క్యులర్ బండిల్ కి బయట ఉండేదంతా బార్క్ సో కొంచెం ఎర్లీగా ఫామ్ అయితే అది సాఫ్ట్ గా ఉంటుంది సో ఎర్లీ బార్క్ లేదా సాఫ్ట్ బార్క్ అంటారు లేట్ గా ఉంటే అది హార్డ్ అయిపోతా వస్తుంది అన్నమాట సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ లో అది చాలా గట్టి పడిపోయి హార్డ్ బార్క్ అంటారు దాన్ని సో నేమ్ ద వేరియస్ కైండ్ ఆఫ్ సెల్ లేయర్స్ విచ్ కాన్స్టిట్యూట్ సో ఇది బార్క్ ఇదంతా సెకండరీ గ్రోత్ So at certain regions, the phellogen will cuts off closely arranged parenchymatous cells on the outer side instead of cord cells. So these parenchymatous cells soon rupture the epidermis, forming a lens-shaped openings, which we call it as lenticels. మీరు మామూలుగా ఏదన్నా పెద్ద పెద్ద చెట్లను చూసినట్టయితే కన్నులాగా ఒక ఓపెనింగ్ ఉంటుంది లేదా రౌండ్గా ఒక ఓపెనింగ్ ఉంటుంది దాంట్లో నుంచి మనకి ఏదన్నా ఇంటర్నల్ గా ఏదన్నా గమ్స్ సెక్రీషన్స్ అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి చెట్టుకి అదే ఇక్కడ చెప్పింది వాళ్ళు అట్ సర్టెన్ రీజియన్స్ ద ఫెల్లోజన్ కట్స్ ఆఫ్ ద క్లోజ్లీ అరేంజ్డ్ పారెన్కైమటస్ సెల్స్ ఇన్ ద ఔటర్ సైడ్ బైట్ సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కార్క్ సెల్స్ సో దీస్ పారెన్కైమటస్ సెల్స్ రప్చర్ అయిపోయి ఎపిడర్మిస్ నుంచి రప్చర్ అయిపోయి ఒక లెన్స్ షేప్డ్ లో ఒక ఓపెనింగ్ ని ఫామ్ చేస్తాయి దాన్ని లెంటి సెల్స్ అంటారు సో లెంటి సెల్స్ పర్మిట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద ఔటర్ అట్మాస్ఫియర్ అండ్ ఇన్నర్ టిష్యూ సిస్టమ్ ఎక్కడైనా సరే ఇప్పుడు టొమాటో అయినా కానీ అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ ని ఎక్స్చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది సో దీస్ అక్కర్స్ ఇన్ మోస్ట్ ఉడ్డీ ట్రీస్ చాలా ఉడ్డీగా ఉండే ట్రీస్ లోనే ఇవి జరుగుతాయి సో కెన్ సీ హియర్ సో ఇవి లెంటి సెల్స్ అన్నమాట ఇలా ఓపెనింగ్ వచ్చేస్తుంది మనకి సో ఇవన్నీ బాగా గ్రో అయి గ్రో అయ్యి ఎపిడర్మిస్ ని స్ప్లిట్ చేసేస్తాయి స్ప్లిట్ చేసేసి ఇక్కడ ఒక కన్నులాగా ఫామ్ అవుతుంది దిస్ ఇస్ పార్క్ పార్క్ అంటే సెకండరీ గ్రోత్ వాస్క్యులర్ క్యాంబియం కి బయట ఉండేదంతా వాస్క్యులర్ బండిల్స్ కి బయట ఉండేదంతా బార్క్ కిందకి వస్తుంది సో ఎర్లీగా ఫామ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది లేట్ గా ఫామ్ అయితే హార్డ్ అయిపోతుంది సో సెకండరీ గ్రోత్ ఇన్ రూట్స్ ఇన్ డైకాట్లీడమ్ రూట్స్ ఎందుకంటే డైకాట్ లోనే సెకండరీ గ్రోత్ చూస్తాం కాబట్టి వాస్క్యులర్ క్యాంబియం ఈస్ కంప్లీట్లీ సెకండరీ ఇన్ ఆరిజిన్ సో దే ఆరిజినేట్ ఫ్రమ్ ద టిష్యూస్ లొకేటెడ్ జస్ట్ బిలో ద ఫ్లోయమ్ and the portion of pericycle tissue and above the protozylum forming a complete and continuous wavy ring akkada kuda anta rings lane form avuthi which later become circular further events are very similar and those already described above ante same paina alaga jarugutto dicotyledonous stems lo ela jarugutto ikkada kuda same roots lo kuda alane jarugutti సో ఇది రూట్ అన్నమాట సో ఇక్కడ ఇచ్చేసారు సెకండరీ గ్రోత్ ఆల్సో అక్కర్స్ ఇన్ స్టెమ్స్ అండ్ రూట్స్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ సో స్టెమ్స్ అండ్ రూట్స్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ లో కూడా జరుగుతుంది కానీ మోనోకాట్లీడన్స్ లో మాత్రం సెకండరీ గ్రోత్ అనేది ఉండదు మనకి వుడ్ ఫార్మేషన్ ఎప్పుడు కూడా మనకి యాంజియోస్పర్మ్స్ లోని డైకాట్ లోను ఇంకా జిమ్నోస్పర్మ్స్ లోనే ఉడ్డీ ప్లాంట్స్ ని చూడగలం యాంజియోస్పర్మ్స్ లోని మోనోకాట్లీడన్స్ లో ఉడ్డీ ప్లాంట్స్ అసలు చూడలేం ఇది రూట్ సో ఇది ఎపిడర్మిస్ ఇది కార్టెక్స్ తర్వాత ఇది ప్రైమరీ ఫ్లోయమ్ సో మనకి మామూలుగా వైస్ వర్సాలో ఉంటుంది కదా సో ఇది ప్రైమరీ ఫ్లోయమ్ ఇది వచ్చి క్యాంబియల్ రింగ్స్ ఆ రూట్స్ కి స్టెమ్స్ కి మధ్యలో సారీ ఆ ఫ్లోయమ్ కి జైలమ్ కి మధ్యలో ఉండే ఆ క్యాంబియం నుంచి క్యాంబియల్ రింగ్ ఫామ్ అవుతుంది ఇలాగా సో దిస్ ఈస్ ఎండోడర్మిస్ ఇది పెరిసైకిల్ ఈ పెరిసైకిల్ నుంచే మనకి రింగ్స్ వస్తాయి
మిగతాదంతా సేమ్ దానిలో. ఇలా మెడులరీ రేస్ వస్తాయి, ఇది జైలం ఫ్లోయం ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. లోపలికేమో సెకండరీ జైలం వస్తుంది, బయటకు వచ్చేసరికి సెకండరీ ఫ్లోయం వస్తుంది. ఫ్లోయంకి గ్రోత్ ఎక్కువ. సో ఇవి ఇవి యాన్యువల్ రింగ్స్, ఇవి ఈ గ్రీన్ కలర్ లో కనిపించాయి. ఇంకొకసారి చదవండి, ఇది మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఈ టాపిక్. ఓకేనా? రేపు ఈ టాపిక్ మీద, ఓన్లీ టాపిక్ మీద మాత్రమే క్వశ్చన్స్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ రెక్టిఫై అయిపోతుంది. హలో, ఓకేనా? ఓకేనా కార్తిక్, నీకు ఓకేనా? ఓకే కార్తిక్, ఓకే, యూ కెన్ లీవ్. ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. బై మ్యామ్. బై శృతి. బై కార్తిక్. బై మేడం.